చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. తొలి చిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లెడి వశిష్ట మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీగా అత్యంత భారీ బడ్జెట్లు యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ట. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే కీరవాణి పాటలను రెడీ చేశాడట. అందులో నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట మాస్ బీట్ అని తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి అదిరిపోయే స్టెప్స్ వేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అయితే ఈ షెడ్యూల్ను జపాన్లో ప్లాన్ చేశాడు దర్శకుడు వశిష్ట. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి రేపు అనగా బుధవారం జపాన్ వెళ్లనున్నారు. అక్కడ షూట్ చేసే ఈ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలవనున్నాయని తెలుస్తుంది. ఇది రావుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మొదట భావించిన మేకర్స్ చిరు తనయుడు నటిస్తున్న గేమ్ చేంజర్ను రిలీజ్ కానున్న కారణంగా విశ్వంభర రిలీజ్ వాయిదా వేశారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా వచ్చే ఏడాది సమ్మర్ 9 రిలీజ్ కానున్న విశ్వంభర చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి సంయుక్తంగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. టీజర్ రిలీజ్లో చూపించిన విఎఫ్ఎక్స్ కు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. మూవీలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ కూడా అంత బాగా లేవని యూనిట్ అభిప్రాయపడిందంట. మగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్కు కూడా విశ్వంభర విఎఫ్ఎక్స్ పెద్దగా నచ్చలేదంటున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్తో అదరగొట్టాలనుకున్న టీంకు షాక్ తగిలింది. విఎఫ్ఎక్స్పై అలర్ట్ అయిన మెగాస్టార్ మళ్ళీ ఫస్ట్ నుంచి రీవర్క్ చేయిస్తున్నారు. దీంతో విశ్వంభర సినిమా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదట. ఈ విషయంలో మెగాస్టార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడంటున్నారు. అంతేకాదు దీని బడ్జెట్ 200 కోట్లు అయితే విఎఫ్ఎక్స్ కోసం అదనపు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందట. దీనిపై కూడా మెగాస్టార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. అందరు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్ ప్రకటిస్తుండటంతో విశ్వంభర రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారట. అందుకే విఎఫ్ఎక్స్ వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పాడట చిరు.